హాయ్ అండి మన ఛానల్లో ఈరోజు పాలక్ పరాటా చేసి చూపించబోతున్నాను పాలక పరాటా రుచి చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి శుభ్రంగా కడిగిన పాలకూర వేసుకొని ఉడికించుకోవాలి పాలకూర ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని పాలకూరని చల్లారనివ్వాలి పాలకూర కొంచెం చల్లారిన తర్వాత నీళ్లు లేకుండా ఫిల్టర్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పాలకూరతో పాటు చిన్న ముక్క అల్లం పచ్చిమిరపకాయలు రెండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా స్మూత్ పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని సాల్ట్ కొంచెం వాము పౌడర్ కొంచెం అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా మనం వేసుకున్న పాలకూర పేస్టుతోనే పిండి మొత్తం కలిసిపోద్ది చపాతి పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా కలుపుకోండి నాకు పాలకూర పేస్ట్తోనే చాలా స్మూత్గా వచ్చింది పిండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మరికొద్దిసేపు మెత్తగా పిండిని కలిపి మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన ఉంచాలి పది నిమిషాల తర్వాత చపాతీ పీడ తీసుకొని పొడిపిండి కొంచెం వేసుకొని మనం కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దను తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ కొంచెం వేడిన తర్వాత పాలక్ పరాటా వేసుకొని కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని మరి కొద్దిసేపు కాల్చుకొని తీసుకుంటే పాలక్ పరాటా రెడీ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి ఈ పాలక పరాటాలు పాలక పరాటాలు పెరుగుతూ సూపర్గా ఉంటాయి లేదంటే ఏదైనా చట్నీతో అయినా తినొచ్చు పాలక పరాట వీడియో మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం